ఫస్ట్ శారీని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఏ సైడ్ అయితే ఫాల్ ఉంటుందో ఆ సైడ్ మనకి టాప్కి వస్తుంది అన్నమాట. సో ఈ సైడ్ ఫాల్ ఉన్నది, ఇది వచ్చేసి మనకి టాప్కి వస్తుంది. ఓకే, సో మనము ఈ ప్లీట్ టాప్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ టాప్ ప్లీట్. ఇది మీ టాప్ ప్లీట్ అవ్వబోతుంది అన్నమాట. సో మీకు ఎటు అలవాటు ఉంటే ప్లీట్ చేసుకోవడం అటు పెట్టుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ లైక్ మీకు ఇటు నుంచి మడత వేయడం అలవాటు అనుకోండి, ఇటు పెట్టుకోండి. మీకు ఇటు నుంచి మడత పెట్టడం అలవాటు అనుకోండి, ఇటు నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో నాకు బేసికల్గా ఇటు నుంచి మడత పెట్టడం అలవాటు. సో ఇక్కడ మనము ఇది ఎంత తీసుకోవాలి అన్నది పెద్ద టాస్క్ కదా. సో ఇది మనము మన బాడీ పర్సనాలిటీని బట్టి, కప్ సైజుని బట్టి మనము దీని మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. సో ఇఫ్ ఇన్ ద కేస్ మీరు ప్లస్ కప్ సైజులో ఉన్నారు అనుకోండి, మీరు కొంచెం పెద్దది తీసుకోవాలి టాప్ ప్లీట్. అదే మీరు నార్మల్ పర్సనాలిటీతో ఉంటే కనుక చిన్నది తీసుకున్నా కూడా సరిపోతుంది అన్నమాట. సో చిన్నపిల్లలకి కట్టేటప్పుడు, లేకపోతే ఎంగేజ్మెంట్ లుక్స్ ఇలాంటి వాటికి మనకి చిన్నదైనా కూడా సరిపోతుంది, నాట్ ఇష్యూ. సో ఇప్పుడు నేను తీసుకునే క్లయింట్ వెరీ స్లిమ్ క్లయింట్. సో నేను ఇంత మెజర్మెంట్ మాత్రమే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ప్లీట్ ఇది, దీని తర్వాత సెకండ్ ప్లీట్ ఇలా ఫుల్ తీసుకోకూడదు, 3/4. ఓకే, థర్డ్ ప్లీట్ నుంచి హాఫ్కి తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా చేయటం వల్ల మనకి ఎక్కువ ప్లీట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇలాగ టోటల్ శారీ అంతా కూడా మనము ప్లీట్ అనేది పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని సెక్యూర్ చేసుకోండి విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ పిన్. సో పిన్ తీసుకొని నేను దీన్ని సెక్యూర్ చేసుకుంటున్నాను. సో పిన్స్ ఎప్పుడు బెస్ట్ క్వాలిటీవి యూస్ చేస్తే కనుక మీకు శారీస్ అనేవి పాడవకుండా ఉంటాయి అన్నమాట. సో నేను ఇది సెక్యూర్ చేసుకున్నాను. ఇఫ్ ఇన్ ద కేస్ మీకు ఇది కొంచెం కిందకి మీదకి వచ్చినా కూడా కంగారు అయితే పడొద్దు, మనము నెక్స్ట్ కూడా ఇంకా చేస్తాం కాబట్టి అక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ లాక్ చేసుకున్నది ఉంది కదా, ఇప్పుడు తీసుకొచ్చి దీన్ని నేను ఈ టేబుల్కి ఈ పెగ్ హెల్ప్తోని పెట్టా. ఇఫ్ ఇన్ ద కేస్ మీ దగ్గర ఇలా టేబుల్ లేదు అనుకుంటే కనుక మీ ఇంట్లో ఉండే చైర్స్ కానీ, లేకపోతే మీ ఇంట్లో డోర్స్ కానీ అలాంటివి ఏమన్నా యూస్ చేసుకోవచ్చు. మీరు ఇటువంటి శారీ బాక్స్ ప్లిటింగ్ కోర్స్ని ఇంకొంచెం టెక్నిక్స్ అండ్ మెజర్మెంట్స్తో నేర్చుకోవాలి అనుకుంటే కనుక వీ హ్యావ్ పెయిడ్ కోర్స్ ఆల్సో అవైలబుల్ అండి. సో హోమ్ పర్పస్గా చేసుకునే వాళ్ళకి ఈ మాత్రం సరిపోతుంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెషనల్గా చేయాలి అనుకుంటే కనుక యు నీడ్ ప్రొఫెషనల్ కోర్స్ అన్నమాట. సో వీ హ్యావ్ దిస్ శారీ బాక్స్ ప్లిటింగ్ కోర్స్ ఇన్ మై యాప్ అన్నమాట. సో ఆ యాప్ తాలూకా లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ గో త్రూ దట్ అప్లికేషన్ లింక్. ఇఫ్ ఇన్ ద కేస్ మీరు ఐఫోన్ యూజర్స్ అయితే కనుక వాళ్ళు యాప్ స్టోర్ నుంచి మై ఇన్స్టిట్యూట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని నేను ఇచ్చిన కోడ్ని ఎంటర్ చేసినట్లయితే కనుక మీకు అప్లికేషన్ అనేది వస్తుంది. సో నా అప్లికేషన్లోని మీకు ఓన్లీ బాక్స్ ప్లీటింగ్ రిలేటెడే కాదు, ఇంకా చాలా క్లాసెస్ అనేవి ఉన్నాయి. అందులో బేసిక్ బ్యూటీషియన్ కోర్స్ అంటే డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ, డిప్లొమా ఇన్ మేకప్ ఆర్టిస్ట్రీ, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ మేకప్ ఆర్టిస్ట్రీ, అదేవిధంగా పర్మనెంట్ మేకప్ రిలేటెడ్ కోర్సెస్, ఇలాగ చాలానే ఉన్నాయి. సో మీరు ఏదైనా కూడా హ్యాపీగా నేర్చుకోవచ్చు అన్నమాట. ఇంకా ఫ్యూచర్లోని ఇంకా చాలా షార్ట్ టర్మ్ కోర్సెస్ అండ్ లాంగ్ టర్మ్ కోర్సెస్ లైక్ నెయిల్ ఆర్ట్స్, ఎక్స్టెన్షన్స్ ఇలాంటివి కూడా నేను ఇవ్వాలి అనుకుంటున్నాను. సో మీరు యాప్ని ఉంచుకోవటం వల్ల మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. లైక్ వన్స్ మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు స్టెప్ అవుట్. బయటకు వెళ్ళి ఏమైనా కొత్త కోర్సెస్ నేర్చుకుని రావడం అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అండ్ అట్ ద సేమ్ టైం మనము అప్డేట్ అయ్యి ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి మార్కెట్లోకి ఏం వచ్చినాయి ఏంటి టోటల్ అంతా కూడా. సో అప్డేట్ అవ్వాలి అన్నా కూడా మనం ఎప్పుడో నేర్చుకున్న కోర్స్కి ఇప్పటికీ కూడా చాలా డిఫరెన్సెస్ అనేవి వచ్చినాయి. సో ఆ డిఫరెన్సెస్ని మెయింటైన్ చేసుకుంటూ మనము
చక్కగా కొత్త కోర్సెస్ అన్నిటిని కనుక నేర్చుకున్నామంటే కనుక గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది అనమాట. సో మీకు యాప్ అనేది మంచిగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇచ్చాను, యాప్ తాలూకా లింక్. మామూలు ఆండ్రాయిడ్ మొబైల్స్ వాళ్ళు అయితే డైరెక్ట్గా ఓపెన్ చేసేసుకోవచ్చు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఐఎస్ వాళ్ళు అయితే మాత్రం మై ఇన్స్టిట్యూట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మాత్రమే చేసుకోగలరు. ఇంకా కొంచెం చేయాల్సి ఉంది. సో ఆ మెజర్మెంట్ వచ్చేంత వరకు కూడా మనం పెట్టుకొని చేయాలి. మినిమం 3 పిన్స్ అయితే పడతాయి. అగైన్ డూ ద సేమ్. సో ఫస్ట్ ఒక పిన్ పెట్టి లాస్ట్ ఒక పిన్, అట్లాగా చెయ్యొద్దు. సో మధ్యలో ఏవైతే ప్లీట్స్ ఉన్నాయో ఆ మధ్యలో డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. 3 పిన్స్ కంపల్సరీ. అగైన్ డూ ద సేమ్, 1, 2, 3. ఫోర్. ఫైవ్. 6, 7, 8, 9. అగైన్ పిన్ పెట్టుకొని ఇక్కడ లాక్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నాకు మెజర్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు హిప్ ప్లీట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. సో హిప్ ప్లీట్స్ తీసుకునేటప్పుడు మనం ఇంకొక మెజర్మెంట్ కూడా తీసుకుంటాము. ఏంటి అంటే, షోల్డర్ దగ్గర నుంచి శారీని టర్న్ అరౌండ్ చేసుకుంటూ బెల్లీ బటన్ వరకు కూడా ఒక మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. సో అంతవరకు ఎంత మెజర్మెంట్ వస్తుందో చెక్ చేసుకొని ఆ మెజర్మెంట్ని మనము వదిలేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు షోల్డర్ ప్లీట్ దగ్గర నుండి మనం బెల్లీ బటన్ వరకు వచ్చే శారీ లెంత్ ఏదైతే ఉంటుందో దాన్ని మెజర్ చేసుకుంటున్నాం. సో ఇవి షోల్డర్ ప్లీట్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి షోల్డర్ ప్లీట్, షోల్డర్ దగ్గర పిన్ చేసుకునే క్లాత్ ఇది. సో ఇక్కడ నుంచి క్లయింట్ తాలూకా లెంత్ వచ్చేసి షోల్డర్ నుంచి బెల్లీ బటన్కి 44. సో 44 వరకు నేను చెక్ చేసుకొని ఫార్టీ ఫోర్ దగ్గర ఒక పిన్ పెట్టుకుంటాను. సో ఇక్కడ పిన్ పెట్టడం వల్ల ఏంటి అడ్వాంటేజు అంటే, మనము హిప్ ప్లీట్స్ పెట్టేటప్పుడు ఎక్కువ లెంత్ వెళ్ళిపోకుండా ఉంటాం. ఓకే, సో ఇప్పుడు హిప్ ప్లీట్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఆల్రెడీ నేను మీకు చెప్పాను. బెల్లీ బటన్ టు బెల్లీ బటన్ క్యాల్కులేట్ చేసుకొని ప్లస్ 5 ఇంచెస్ అనేది చెయ్యాలన్నమాట. ఇప్పుడు హిప్ ప్లీట్స్ ఎట్లాగ తీసుకోవాలి అంటే, బెల్లీ బటన్ టు బెల్లీ బటన్ ఎలాగో మెజర్ చేసుకుంటాం. సో క్లైన్ తాలూకా బెల్లీ బటన్ టు బెల్లీ బటన్ మెజర్మెంట్ వచ్చేసి నాకు ఇక్కడ 30 ఇంచెస్. సో 30 ఇంచెస్ నుంచి ఇంకొక 5 ఇంచెస్ నేను వదిలేసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఓకే, పెట్టేసుకున్న తర్వాత ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఎక్కడ అంటే, ఈ ప్లీట్స్ని పిన్ పెట్టుకున్నాం కదా ఇక్కడ హిప్ లెంత్ మెజర్ చేసుకొని, ఈ ప్లీట్స్ని పొరపాటున అలవాట్లో పొరపాటుగా ఇటు పక్కకు పెట్టేసుకుంటారు. ఎప్పుడు కూడా అది టువర్డ్స్ లెఫ్ట్ ఉండాలన్నమాట, అంటే ప్లీట్స్ని ఇటుగా పెట్టుకోవాలి. ఓకే, అండ్ ఈ ప్లీట్స్ ఒకదాని మీదకి ఒకటి ఓవర్లాప్ అవ్వకూడదు, ఒకదాని పక్కకు ఒకటి రావాలి. అండ్ ఫస్ట్ 2 ప్లీట్స్ ఎప్పుడు కూడా కొంచెం పెద్దగా ఉండాలి. ఇది కీ రూల్. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం ప్లీట్స్ పెట్టుకుంటాము అంటే, ఇప్పుడు ఈ పిన్ పెట్టిన దగ్గర నుంచి ఈ పిన్ పెట్టేంత వరకు. ఓకే, సో ఫస్ట్ది పెద్ద ప్లీట్ పెట్టాము.
సో ఇలాగా పిన్ పెట్టి సెక్యూర్ చేసేసాం. సో ఇప్పుడు వీటిని మీద నుంచి కింద వరకు కూడా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి హిప్ ప్లీట్స్. ఈ హిప్ ప్లీట్స్ని సెట్ చేసుకోవాలి. మనము అగైన్ షోల్డర్ ప్లీట్స్ని ఎలా అయితే క్లిప్ చేసుకొని సెట్ చేసుకున్నామో అదే విధంగా దీన్ని కూడా చేసుకోవాలి. సో షోల్డర్ ప్లీట్స్ని ఇలా పెట్టుకుంటే సరిపోయింది, బట్ హిప్ ప్లీట్స్కి ఏంటి అంటే ఇలా అడ్డంగా పెట్టుకుంటే ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. సో ఇప్పుడు ఈ సైడ్కి వీటిని క్లిప్ చేసుకోండి. సో టూ పెగ్స్ తీసుకోండి ఇక్కడ, ఎందుకంటే ఎక్కువ శారీని తీసుకుంటున్నాం కాబట్టి జరగకుండా ఉంటాయి. సో ఫస్ట్ క్లిప్ ఫస్ట్ ప్లీట్ మీదకు ఉండేలాగా చూసుకోండి, సెకండ్ క్లిప్ వచ్చేసి కింద లాస్ట్ ప్లీట్ ఉన్నది కదా అక్కడ ఉండేట్లుగా చూసుకోండి. ఓకే, ఇప్పుడు శారీని మనము తీసుకోవాలి. సో ఎన్ని ప్లీట్స్ ఏంటి? చెక్ చేసుకొని కరెక్ట్గా సరిపోతుందా లేదా అన్నది చూడండి. సో మనము పెట్టేటప్పుడు కూడా ఇక్కడ ఓవర్లాప్ అవ్వకుండా ఒకదాని మీద ఒకటి ఇలాగా సైడ్కి వచ్చేలాగే చూసుకొని పెట్టుకోవాలి. ఇలా ఉండాలి. ఓకే, నేను ఇక్కడ వీటిని స్ప్రెడ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ప్లీట్స్ని మనము జాగ్రత్తగా పెట్టుకొని, అంటే లైక్ ఈ లెంత్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగానే కొంచెం దీనికి ఈక్వల్గా ఉండేలాగే పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఒక టూ పిన్స్ దాకా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇంతవరకు ఒక పిన్ పెడతాను, తర్వాత ఇది అంతా ఒక పిన్ పెడతాం, లేదా రివర్స్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు.
టైం అంతా కలిపి ఒకేసారి నేను చేస్తాను. సో ఇప్పుడు ఇవి కూడా తీసేసా. నెక్స్ట్ వచ్చేసరికి చెస్ట్ ప్లీట్స్ అరేంజ్మెంట్. సో దీనికి షోల్డర్ ప్లీట్స్ని టక్ చేసుకోండి. సో టక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లీట్స్ని మనము అరేంజ్ చేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా స్ప్రెడ్ చేసుకొని ఉంచుకుంటే మనకి కరెక్ట్గా ఇక్కడ పెట్టుకునేటప్పుడు చెస్ట్ దగ్గర పెట్టుకునేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది. సో ఇది మీకు ఇలాగ ఈజీగా ఉంటుంది అంటే ఇలాగ చేసుకోవచ్చు. లేదు మీది టేబుల్ ఐరన్ టేబుల్ ఏదైతే ఉందో ఐరన్ టేబుల్ కొంచెం విడ్త్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే కనుక దాంతోనైనా చేసుకోవచ్చు, అంటే లైక్ అటువైపు పెట్టైనా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఇలాగే చేస్తున్నాను. సో ఫస్ట్ సేమ్ షోల్డర్ ప్లీట్స్ ఎలా అయితే మనము ప్లీట్ చేసామో అలాగే పెట్టాలి, తర్వాత స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే. సో బాక్స్ని రెడీ చేసుకొని ప్లీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా అరేంజ్ చేసుకోవాలి. సో అరేంజ్ చేసుకున్న తర్వాత జస్ట్ రెడీ ద బాక్స్. సో దీన్ని అరేంజ్ చేసేసుకోండి. అండ్ ఈ ప్లీట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సెక్యూర్డ్గా కొంచెం పిన్ చేసుకోండి. సో దీనికోసం మీరు చిన్న పిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూస్ చేయండి. సో ఇక్కడ నేను 2 ప్లీట్స్ ఆర్ 3 ప్లీట్స్కి ఒక పిన్ పెట్టి నేను సెక్యూర్ చేస్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే శారీ కొంచెం లూజ్ అయిపోయినట్లు అయిపోతుంది కదా కట్టుకునేటప్పుడు, అలా అవ్వకుండా ఉంటుందన్నమాట. తర్వాత మనం మొత్తం ప్రాపర్గా పెట్టుకున్న తర్వాత పిన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఇంకొంచెం మీదకి పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. సో దీన్ని ఎంతవరకు ఐరన్ చేసుకోవాలి అంటే ఎక్కడ వరకు అయితే మనకి హిప్ ప్లీట్స్ ఉంటాయో అంతవరకు కూడా మనం హ్యాపీగా ఐరన్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడికి దీన్ని లాక్ చేస్తాను మళ్ళీ. వీటిని ఆర్డర్లో అరేంజ్ చేసుకొని మళ్ళీ దీన్ని కూడా అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడికి దీంతో వర్క్ అయింది. ఇప్పుడు హిప్ ప్లీట్స్ వీటిని కూడా అరేంజ్ చేసుకోవాలి. సో వీటన్నిటిని ఐరన్ చేసుకొని ఇప్పుడు ఫ్లిప్ చేసుకోవాలి శారీని. సో ఫ్లిప్ చేసుకున్నప్పుడు
మనం ఏదైతే ఈ షోల్డర్ ప్లీట్స్ అవి ఉన్నాయో ఇవి మన మీదకి వేసుకోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు శారీని ఇలా ఫ్లిప్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం బాక్స్ తాలూక మెషర్మెంట్ అన్నది మనం తీసుకోవచ్చు. సో బాక్స్ మెషర్మెంట్ తీసుకొని అది ఎంత ఉందో దాన్ని బట్టి మనము ఇక్కడ బాక్స్ అనేది రెడీ చేసుకుంటాం అన్నమాట. సో దానికన్నా ముందు వీటిని ఐరన్ ఫోల్డ్ చేసుకోవాలి. సో దీన్ని ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఎంత పొడవు కావాలి అన్నది. సో ఇది జస్ట్ నార్మల్ అల్మరా కోసమే చేస్తున్నాను. మీరు ఏదైనా బాక్స్ కోసం చేసుకుంటే కనుక ఆ బాక్స్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి, లేదా మీరు ప్యాకింగ్కి ఏదైనా జిప్ లాక్ అలాంటివి ఏమైనా బ్యాగ్స్ యూస్ చేస్తే ఆ జిప్ లాక్ బ్యాగ్ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఐరన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిగిలిన శారీని కూడా మనము ఇక్కడ ఇన్ని మీద పెట్టేసుకుంటాం. సో ఎంతవరకు పెట్టుకుంటామంటే లాస్ట్ ప్లీట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడికి పెట్టుకోవాలన్నమాట ఇలాగా. సో అంతవరకు వచ్చేలాగా మీరు చూసుకుంటే సరిపోతుంది, మిగతాదంతా కూడా లోపల పెట్టేసేయచ్చు. దీన్ని ఇప్పుడు మళ్ళీ మీరు ఐరన్ అయితే చేయకూడదు. సో ఇప్పుడు మనము ఈ బాక్స్ ఎంత కావాలి అనుకుంటున్నామో దాని అకార్డింగే మనము దీన్ని ఫోల్డ్ అయితే చేసుకోవాలి. సో నేను ఇంత కావాలి అనుకుంటున్నాను బాక్స్, సో నేను దాని అకార్డింగ్ ఫోల్డ్ చేస్తాను. ఫోల్డ్ చేసేటప్పుడు అది కరెక్ట్గా సరిపోతుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ ద కేస్ సరిపోలేదు ఎక్కువైంది అనుకోండి అడ్జస్ట్ చేసుకోవచ్చు, లోపల నుండి కొంచెం మడతని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఇక్కడ ఇలా పట్టుకొని ఇలాగ క్లోజ్ చేయండి. సో ఇప్పుడు దీన్ని ఫ్రంట్కి తీసుకొచ్చి పిన్ చేయకుండా ఈ బ్యాక్నే దీంతో కలిపి టక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పిన్ చేస్తున్నాను నేను. లోపలికి ఎక్కడికైనా టక్ చేసుకున్న వాటన్నిటి వల్ల కొంచెం అది మళ్ళీ ఫోల్డింగ్ అనేది ఊడిపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ఓవరాల్ బాక్స్ ప్లీటింగ్. సో మీరు మీ బాక్స్ ప్లీటింగ్ నీడ్ బట్టి, మీ అవసరాన్ని బట్టి ఈవెన్ దీనిలో
హాఫ్ కైనా కూడా మడత పెట్టుకోవచ్చు. అండ్ ఈ చెస్ట్ ప్లేట్స్ ఏవైతే అరేంజ్ చేసి ఉంచామో అవి అరేంజ్మెంట్ లేకుండా ఇలాగే ఉంచేసి కూడా మనం మడత పెట్టుకోవచ్చు, నో వరీస్. అండ్ ఇక్కడ మనము జస్ట్ ఫినిషింగ్ కోసం మాత్రమే లైట్గా ఐరన్ అయితే చేస్తాము, అంతకు మించి అయితే ప్రెస్ చేసి గట్టిగా అయితే మాత్రం ఐరన్ చేయకూడదు. ఓకే, సో చూసారు కదా శారీ రాపింగ్ క్లాస్, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి క్లాసెస్ ఏమైనా కావాలి అంటే కనుక ఈ యాప్ని ఇన్స్టాల్ చేసి ఉంచుకోండి. ఫర్దర్గా చాలా కోర్సెస్ అయితే మేము లాంచ్ చేస్తాము, అండ్ రెగ్యులర్గా కోర్సెస్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ కూపన్స్ అండ్ డిస్కౌంట్స్ ఉంటాయి, అండ్ బండిల్ ఆఫర్స్ కూడా ఉంటాయి. బై బై.